ఫ్రెండ్స్ ఇది బూడిద గుమ్మడికాయి ఇప్పుడు దీంతోటి మనం హల్వా చేసుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది నేను చిన్నది లేతకాయ తీసుకున్నాను మనకి జ్యూస్కి హల్వాకి ఇదే చాలా బాగుంటుంది ఇది కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కట్ చేశాను చక్కగా ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ విత్తనము ఇది మొత్తం మనం కట్ చేసి తీసేసేద్దాం తీసేసి ఇది మనం జ్యూస్కి ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్ ఇలా చక్కగా అంతా తొక్క తీసేసి లోపల గింజలన్నీ కూడా తీసేశాను చక్కగా ఇలా చేసి పెట్టాను ఇదిగండి ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం ఈ చిన్న చిన్న ముక్కలు చేశాను కదా మిక్సీ చేసుకొని చక్కగా జ్యూస్ చేసుకొని హనీ వేసుకొని తాగేసేయచ్చు ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చక్కగా మెత్తగా జ్యూస్ రెడీ అయిపోయింది మనకి వాటర్ అది కూడా ఏం వేయక్కర్లేదు ఆ కాయల్లోనే మంచిగా జ్యూస్ వస్తుంది కొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకుందాం ఇదిగోండి చక్కగా ఫిల్టర్ అయిపోయింది మొత్తం ఇలాగ వడకట్టేసుకుందాం దీనివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావండి ఈ జ్యూస్ ఇలా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడింది నరాలు వీక్నెస్ అలా ఉన్న వాళ్ళకు కూడా మంచిగా ఇది హెల్తీగా చేస్తుంది మీరు ఒకసారి యూట్యూబ్ అలాగా పెట్టి కానీ చూసినట్లయితే గుమ్మడికాయ వలన ఉపయోగాల గురించి మీకు చాలా మంచిగా తెలుస్తాయి ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకొని గ్లాసులో పోసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం హనీ వేసుకుందాం చక్కగా ఇది కూడా కలిపేసేసుకుందాం కలిపేసుకొని తాగేసేయడమే మనం సొరకాయని ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటామో అదేవిధంగా చక్కగా మనం దీన్ని తురుముకొని దోశ పిండిలో వేసి కలుపుకొని దోశలు వేసుకోవచ్చు పరోటా చేసుకోవచ్చు చాలా వాటర్ వస్తుంది ఇందులో దానివల్ల మనం వాటర్ ఎక్కువ వేయకుండా గోధుమ పిండిలో చక్కగా బూడిద గుమ్మడికాయ తురుముని పరోటాలు లాగా చేసుకోవచ్చు ఇది ఇలాగే తురుముకొని దీన్ని మనం స్వీట్ కూడా నేను గోధుమ సొరకాయ ఇది స్వీట్ పెట్టాను కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇది కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది వాటర్ అంతా పిండి అప్పుడు మనం హల్వా చేసుకోవాలి ఇది చాలా హెల్తీ అండి ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ మనకి రెడీ అయిపోయింది చాలా హెల్తీ ఫుడ్ చక్కగా అందరూ ఇలా చేసుకొని బూడిద గుమ్మడికాయ జ్యూస్ని తాగండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి.